అట్లా కాకుండా ఏదంటే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఊళ్ళల్లోకి వేరే ఊళ్ళలో ఉంటది. ఉదాహరణకి వాడబడి శివరాత్రి ఉంటది, ఏదైనా ఉంటది, అట్లా ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు అట్లా గుర్తింపు వస్తుంది. కేవలం జనం ఏంటంటే అన్ని ఊళ్ళల్లో మేము ఏం చూస్తాం అంటే అది చాలా చూస్తాం. పోరాటాలు ఇవన్నీ ఇవన్నీ నేర్చుకుంటారు, బాగానే ఉంటది, అంతా బాగానే ఉంటది. కానీ తర్వాత ఏంటంటే అప్పుడే మర్చిపోతారు, ఇక ఎవరు రూట్ లో వాళ్ళు పోతారు. అట్లా కాకుండా సరే మీరు కూడా ప్రోగ్రామ్స్ అక్కడక్కడ ఏమైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి. చేసినప్పుడు ఏమైతే అంటే కొద్దిగా వాళ్ళకు గుర్తింపు వస్తుంది, పలాని ఊళ్ళలో పలాని ఒక 20 మంది పోయారనుకో. మేమేంటంటే జనరల్ గా మాకు కూడా ఏంటంటే నాకు పెద్దగా చేస్తారు కానీ చాలా చోట్ల చూసిన ఇవి కూడా అట్నే లే అనుకుంటున్నా. అట్లా కాకుండా మీరు మీరు పెట్టుకొని అక్కడ కుటుంబం చెప్పుకోవాలి. ఎందుకంటే నేను వాళ్ళని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినా కూడా నా మాట్లాడుతుంది జ్ఞానం బాధపడదు. ఇట్లా చేయాలి ఎట్లా చేయాలి చెప్తే కొంతమందికి బాధపడదు. తర్వాత అర్థం చేసుకొని నిజంగా అద్భుతంగా అసలు మన పక్కల పాలనలో ఇంత చక్కటి మహిళలు ఇంత మా సిస్టర్స్ మదర్స్ బ్రదర్లు వదినలు అందరూ కూడా ఇంత చక్కగా చేసి నిజం చెప్తున్నా. మాకు ఆ రోజులలో మధ్యాహ్నం తర్వాత మనం పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ పెళ్లి కూర్చోలేక వచ్చి రియల్ గా ఎందుకంటే మీ జీవితంలో ఇది పెద్ద సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇంత మంచి అవకాశం రాదు. మన భద్ర పాలనకి వాస్తవం చెప్పాలంటే ఒక గుడి లేదు, సరైన బడి లేదు, ఒక వ్యవస్థ లేదు. కానీ ఈ రోజు అన్ని సాధిస్తున్నాం. ఎందుకంటే మేము ఎన్నో కాలంలో మేము బయట తిరిగినాం. ఒకప్పుడు కబడ్డీ అంటే తెలియదు, కానీ రాష్ట్రానికి మనం రాష్ట్ర ప్లేస్ మనం మన ఊళ్ళో సాగలేదు. అట్లనే గుడి లేదు, వేరే దగ్గర గుడి దగ్గర పోయి వచ్చినాం. గుడి వచ్చిన తర్వాత గుడి కట్టాలని సైజ్ రెడ్డి ఎక్కువ చేసి రామరెడ్డిని మేము అనుకుని చిన్న ప్లానప్ చేసుకుని నేను చిన్న లాక్కుండా వచ్చినాం. కానీ మనం ఈ రోజు స్టార్ట్ మనం స్టార్టింగ్ కానీ అద్భుతమైన గుడి కడతాం. ఈ మండలంలో కాదు, జిల్లాలో ఇంత పెద్ద గుడి ఉండదు. మనం చేసే కార్యక్రమం ఎంత సహకరిస్తే చాలా నీటికి పోతుంది, మన పిల్లల భవిష్యత్తులో. ఈరోజు మనకు యూత్ ఉంది, ఏ ఊర్లో ఈ యూత్ లేదు. నిజంగా మహిళలు కానీ ఇంత కార్యక్రమం చూసినట్టు మనకున్న పిల్లలు చాలా మంది అమెరికా పోతున్నారు, ఎక్కడెక్కడికి పోతున్నారు. అందరి సహకారం తీసుకుని ఫ్యూచర్ లో మనం గుడి పెద్ద కట్టుకోవాలి, మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఛాన్సమ్మ తల్లి టీచర్ అమ్మ నాతో డ్యాన్స్ చేయించడం నాకు అలవాటు సంవత్సరాలు అయినా కూడా మీ తల్లి